నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య నది ఒట్టుకు బ్రిటిష్ రాణి విక్టోరియా వెండి నాణ్యాలు ఏరుకునే పనిలో ప్రజలు పురాతన నాణ్యాలకు ఉండే విలువ అంతా ఇంత కాదు ఒక్క నాణ్యమైన లక్షల్లో ధర పలుకుతుంది అలాంటిది ఆ ఊరోళ్లకు చాలా నాణేలు ఈజీగా దొరుకుతున్నాయి అసలు ఏమైందంటే మధ్యప్రదేశ్లోని చాలా జిల్లాల్లో ఈ మధ్య భారీగా వర్షాలు పడి వరదలు వచ్చాయి ఆ నీరంతా సింధు నదిలోకి వెళ్ళింది దాంతో నది గర్భంలో పెద్ద కదలిక ఏర్పడింది దాంతో అప్పటి వరకు నదిలో ఉన్న వెండి నాణేలు నీటిలో కదులుతూ శివపురి జిల్లా అశోక్నగర్లోని పంచవల్లి గ్రామంలో ఒడ్డుకు రావడం మొదలైంది కొన్ని రోజులుగా పెరిగిన నీరు ఆదివారం తగ్గింది అప్పుడు నది ఒడ్డున ఉన్న ఇసుకలో మెరుస్తూ వెండి నాణేలు కనిపించడంతో ఊరోలంతా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు పొలాల్లో వాళ్ళు పంట పనులు మానేసి అక్కడికి వెళ్లారు అంతా వెళ్ళి నాది నాది అంటూ ఆ నాణాలను పోటీ పడి మరీ ఎరుకుంటున్నారు నిజానికి ఈ వరదల వల్ల ఆరు వందల ఇళ్ళు దెబ్బతిన్నాయి నాలుగు వందల గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగాయి పన్నెండు వందల మంది ఇల్లు కోల్పోయారు ఇలాంటి విషాద పరిస్థితుల మధ్య వారికి ఈ నాణాలు లభించాయి ఇది వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది ప్రస్తుతం నదిలో నీరు చాలా ఎక్కువే ఉంది కానీ కొన్ని కాయిన్లు ఇసుకలో దొరికేసరికి నీటిలో మరిన్ని కాయిన్లు దొరుకుతాయనే ఉద్దేశ్యంతో చాలా మంది నదిలో దిగుతున్నారు లక్కీగా అక్కడ ఏ సుడిగుండాలు లేవు కానీ నీటిలో వారికి కాయిన్లు దొరకట్లేదు ఇప్పటి వరకు దొరికిన నాణేలు రెండు వందల ఎనభై ఏళ్ల కిందటివి అని తెలిసింది అంటే పద్దెనిమిదవ శతాబ్దం నాటివి అన్నమాట వాటిపై బ్రిటిష్ రాణి విక్టోరియా బొమ్మలున్నాయి అంటే పద్దెనిమిది వందల ఎనభైలో ఇండియా కంపెనీ వీటిని ముద్రించింది అయితే ఈ నాణ్యాలు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి నదిలోనే ఇన్నేళ్లు ఉన్నాయా అనే డౌట్లు ఉన్నాయి ఈ విషయం అధికారులకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది వెంటనే స్థానిక పోలీసులకు కాల్ చేసి నది దగ్గరకు వెళ్లి ఎవరు ఈ కాయిన్లు పట్టుకుపోకుండా చూడమని ఆదేశించారు అక్కడ దొరికే కాయిన్లను ప్రభుత్వానికి చెందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ డెవలప్మెర్స్ వెంచర్ లో గజం కేవలం పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అర్థమవుతుందా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు గడ్డి కుట్టడం అస్సలు మర్చిపోవద్దు